హలో అండి, ఇది మన బై చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా ఈ మెల్బోర్న్ ప్లేస్లో, మనం కంప్లీట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎర్రా రివర్ చుట్టూ మనం 2 రోజుల నుంచి మన వీడియోలు పెడుతున్నాము. ఇది ఇంచుమించుగా మేము 4 రోజులు ఈ ఏరియాని తిరిగి ఇందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అందమైనవన్నీ కూడా, ఏదైతే ఖచ్చితంగా మెల్బోర్న్లో చూడాలో వాటిని ఇక్కడ మీకు పొందుపరిచి చూపిస్తున్నాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఇక్కడ కంప్లీట్గా ఎర్రా రివర్లో ఉన్న, దీన్ని నార్త్ బ్యాంక్ అంటారు. ఈ ఎర్రా రివరు ఇక్కడ మెల్బోర్న్లో, ఇక్కడ సౌత్ బ్యాంకు, నార్త్ బ్యాంకు, ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది వెబ్ బ్రిడ్జ్ అంటారు. అంటే ఇది ఒక సాలెగూడు లాగా చాలా అందంగా ఇక్కడ అలంకరించిన ఈ బ్రిడ్జ్ మనకు నిజంగా ఎంతో ఆనందదాయక అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి బ్రిడ్జెస్ చాలా రేరు కట్టడాలుగా చెప్పుకోవచ్చు. ఇది గొప్ప ఆర్కిటెక్చర్. ఈ చుట్టూ మనం చూసినట్లయితే ఒకవైపు సౌత్ బ్యాంకు, ఇంకోవైపు నార్త్ బ్యాంకు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి, ANZ. అట్లాగే అంటే ANZ అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్యాంకు. ఇక్కడ అటువైపు చూస్తే కామన్వెల్త్ బ్యాంక్. ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో 10 లార్జెస్ట్ బ్యాంక్స్లో ఈ కామన్వెల్త్ బ్యాంక్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇలాగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నార్త్ బ్యాంకులో మనం చూడాల్సిన ప్లేసెస్, 1, ఇది సీ ఫెరర్స్ ఏరియా అంటారు దీన్ని. ఇది క్రూయిజ్ షిప్స్. ఈ క్రూయిజ్లో మనం 1 అవర్ ప్రయాణం చేస్తామా, 2 అవర్స్ ప్రయాణం చేస్తామా, అట్లా మనం బుక్ చేసుకున్నట్లయితే మనకి చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ కూడా ఎర్ర రివర్ ద్వారా మనకు చూపిస్తారు. అట్లాగే ఈ షిప్స్లో రెస్టారెంట్ అవైలబుల్, అంటే బీర్, టీ, కాఫీ, అట్లాగే తినడానికి అన్నీ ఉంటాయి. సో సాధారణంగా కాంప్లిమెంటరీ కింద టీ కానీ కాఫీ కానీ ఇస్తారు. అవి కాకుండా మనకి ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా అది మనం పే చేసుకోవచ్చు. సో 1 అవర్ ట్రిప్స్ ఉన్నాయి, 2 అవర్స్ ట్రిప్స్ ఉన్నాయి. అట్లాగే మీరు ఏమైనా స్పెషల్గా ఒక ప్యాకేజ్ ప్లాన్ చేసుకున్నట్లయితే దానికి కూడా మీరు ఇక్కడ బోట్స్ అద్దెకు తీసుకోవచ్చు. మనం ఇండివిజువల్గా కూడా ఆ బోట్ షికార్స్కి ఇక్కడ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ ఏరియాని రొమాంటిక్ ఏరియా అని కూడా అంటారు. చాలామంది ఇక్కడ శాంతి తీయడానికి లేదు అంటే రిలాక్స్ అవ్వడానికి, ఈ ఏరియాస్లో ఉన్న అందాలు చూడడానికి ఇటు వస్తారు. ఇక్కడ కొన్ని లక్షల మందితో ఎప్పుడూ కూడా ఇది సందర్శిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఈ వాకింగ్ ఈ ఏరియాలో చూసినట్లయితే ఇవన్నీ కూడా రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్స్. ఇదంతా ఫుడ్ కోర్ట్స్. ఈ ఫుడ్ కోర్ట్స్లో మనకు నచ్చిన ఫుడ్, మనకు నచ్చిన దేశం ఫుడ్. సాధారణంగా ఇటు యూరోపియన్స్ ఫుడ్స్ ఎక్కువగా, అమెరికన్ ఫుడ్స్, అలాగే చైనీజు, జపనీజు ఈ ఫుడ్స్ చాలా, ఇక్కడ కొరియన్ ఫుడ్స్ ఇవి ఇక్కడ చాలా ప్రసిద్ధి. అట్లాగే దీని చుట్టూ మనం చూసినట్లయితే నిజంగా ఎక్కడ చూసినా సరే మంచి వంతెనలతో, మంచి బ్రిడ్జ్తో మనం నదికి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కూడా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మెల్బోర్న్ కన్వెన్షన్ సెంటర్ ఈ సైడ్ ఉంది. ఇదంతా చూసినట్లయితే అలా చూస్తే నిజంగా చూడండి, ఆ సైక్లింగ్స్ ఇక్కడ సైకిల్స్ అతికిస్తారు. మనం సైకిల్ అతికి తీసుకొని మనం తిరగచ్చు. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ కూడా సీగల్స్. ఈ సీగల్స్ ఇక్కడ ఎప్పుడు కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఈ ఏరియాలో సీగల్స్తో మనం చూస్తూ ఉంటే ఇక్కడే మనకి ఒక 1 అవరు గడిచిపోతుంది సమయం. ఇట్లా మనం నిజంగా ఎర్రా రివర్ అటు నార్త్ బ్యాంకు, ఇటు సౌత్ బ్యాంకు రెండు చూడాలి అని అంటే మనకి కనీసం 2 డేస్ టైం పడుతుంది. ఇది కిడ్స్ టైం కింద
ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇది హాయిగా ఇక్కడ పైకి చూస్తూ చుట్టూ తిరగడానికి జియంట్ వీలని కూడా చెప్పచ్చు. ఇట్లా ఇదొక నిజంగా ఒక ఆకర్షణీయమైన ప్లేస్, పిల్లలకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఆడుకోవడానికి చక్కగా ఉంటుంది. అట్లాగే ఈ చుట్టూ కూడా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉండడం వల్ల మనం ఎంతసేపు అయినా సరే ఇక్కడ హ్యాపీగా ఈ ఏరియాస్లో గడపచ్చు. అంతేకాకుండా చాలామంది ఛాయాకారులు అంటే చిత్రలేఖనం పోటీ వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ ఏరియాలో మనం వాళ్ళని కూడా చూస్తాం. అంతేకాకుండా చాలామంది ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మంచి కెమెరాలతో ఇక్కడ తిరగడం అన్నది నేను చూశాను. అలాగే చాలామంది ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళు వీడియోస్ తీయడం అట్లాగే ఫోటోలు తీసుకోవడం ఇక్కడ చాలా సర్వసాధారణం. కారణం ఏంటంటే ఇక్కడ అందం అంతా అట్లా కనబడుతుంది. అంతేకాకుండా ఈ నార్త్ బ్యాంక్ ఏరియాలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మెల్బోర్న్ సైట్ సీయింగ్ ఇక్కడ చాలా ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ నార్త్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు సదరన్ క్రాస్ చూసాం. ఆ సదరన్ క్రాస్ స్టేషన్ అంటే స్పెన్సర్ స్ట్రీట్ నుంచి ఇటువైపు ఉన్నదంతా కూడా పూర్తిగా ఇది అటువైపు చూస్తే ఇక్కడ క్రౌడ్, ఇది క్రౌడ్ అంటే ఇక్కడ పబ్స్ అట్లాగే ఇక్కడ కంప్లీట్ ఫుడ్ కోర్ట్స్ అట్లాగే షాపింగ్ మాల్ తర్వాత గేమింగ్స్ ఇవన్నీ కూడా ఈ క్రౌడ్లో ఇది చాలా ప్రసిద్ధి. క్రౌడ్ మొత్తం చూపించాలంటే అది మరొక 10 నిమిషాల వీడియో వేరేగా అవుతుంది కాబట్టి ఆ వీడియోని తర్వాత మీకు ప్రెజెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలాగా సౌత్ బ్యాంక్ నుంచి ఇటు సౌత్ బ్యాంక్ నుంచి ఇదంతా కనిపిస్తుందో కూడా ఈ సౌత్ బ్యాంక్ నుంచి ఇటు నార్త్ బ్యాంక్కి వెళ్ళడానికి దారి. సో ఈ సౌత్ బ్యాంక్ టు నార్త్ బ్యాంక్ వెళ్ళాలి అని అంటే ఇక్కడికి చాలా విరివిగా ఎన్నో ట్రైన్స్ అట్లాగే ఎన్నో ట్రామ్ కార్స్ ఇటువైపు ఫ్రీ సర్వీసెస్ ఫర్ టూరిస్ట్స్, ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే విజిటర్స్ కోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే ఇంక్లూడింగ్ ఐడెంటిటీ కార్డు కూడా అడగకుండా మనం నచ్చిన దగ్గర ఎక్కి నచ్చిన దగ్గర దిగచ్చు. అంతేకాకుండా ఈ ఏరియాలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సీ లైఫ్. ఈ సీ లైఫ్లో ఇంతకుముందు కంప్లీట్గా ఈ సీ లైఫ్ తాలూకా వీడియోని మీకు ప్రెజెంట్ చేసాము. అందులో పెంగ్విన్స్ అట్లాగే అన్ని రకాల ఇవి మనకు కనబడతాయి. సో మన ఈ నార్త్ బ్యాంక్ వెళ్ళాలంటే ఈ క్రౌన్ ఏరియాకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు ఇక్కడ మన తాలూకా కార్ పార్కింగ్కి ఇక్కడ అన్ని అనుకోలేని ప్రదేశాలు ఉన్నాయి. పెర్ డే అంటే మనం అక్కడ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే $35 మినిమం నుంచి $45 యాజ్ పర్ ది టైం ఉంటుంది. ఇట్లా ఎంత అందంగా కనబడుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు మనం వెళ్ళాలి అంటే ఇటు మెల్బోర్న్ ఎగ్జిబిషన్ ఉంది, మెల్బోర్న్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, అట్లాగే ఇదంతా క్రౌన్. ఈ క్రౌడ్ అంతా కూడా కంప్లీట్గా మనకు మనం చెప్పుకున్నట్టుగా ఇందులో పబ్స్ గేమింగ్స్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ అట్లాగే డిజైన్స్ ఫ్యాషన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతాయి. సో ఇట్లా మన బోట్ని ఇండివిజువల్గా అద్దెకి తీసుకొని ఇది మోటార్ బోట్, ఒక్కరు ఇద్దరు హ్యాపీగా అట్లా సొంతంగా ప్రయాణం కూడా చేయొచ్చు. సో మీరు ఎటువైపు చూసినా సరే మీకు ఖచ్చితమైన ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనకి కనబడుతుంది. అట్లాగే క్రూయిజ్ షిప్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా మనకు కనబడతాయి. ప్రకృతి వాతావరణం ఇక్కడ చాలా అనుకూలంగా ఉన్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఇటు పార్క్స్ స్పోర్ట్స్కి అనుకూలంగా ప్రయాణాలకు అనుకూలంగా అన్ని జాగ్రత్తలతో ఈ ప్రాంతం అంతా
మనకి నిత్యం పరిమితి చేస్తూ ఉంది. నిజంగా ఈ ఎర్రారి బండ కూర్చున్నట్లయితే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అందులో ఏంటంటే ఇంచుమించుగా చాలా దేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో తిరుగుతారు కాబట్టి మనం కల్చరల్ డిఫరెన్సెస్, కల్చరల్ ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బోట్స్ ఇవన్నీ అద్దెకి తీసుకోవడానికి అయినా సరే, లేదునంటే ఇక్కడ లంగర్ వేసి ఆపడం కోసమైనా సరే, లేదునంటే బిజినెస్ పర్పస్ కోసం, అట్లా ఎన్నో రకాలుగా ఇక్కడ బోట్స్ అక్కడ చూస్తున్నాం. ఈ పక్క నుంచి ఇలా మనం వెళ్ళినట్లయితే మనకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనకి ఈ ప్రాంతాల్లో పూర్తిగా అవైలబుల్. సో సీ రూటు, అటు ల్యాండ్ రూటు, అటు రైల్ రూటు, అట్లాగే ఫ్రీ ట్రామ్ కార్స్ సిస్టమ్, అట్లాగే మన ఓన్ కార్స్, మన ఓన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇలా ఏ విధంగా అయినా సరే ఈ ఏరియాలో మనం సంచరించగలం, అట్లాగే మనం ఈ ప్రాంతాన్ని ఎంజాయ్ చేయగలం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్. మనం ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం తాలూకా విభిన్న సంస్కృతులని తెలుసుకొని అర్థం చేసుకోవడం అనేది మన తాలూకా గ్లోబల్ అవుట్లుక్ని పెంచుతుంది. సో సాధారణంగా ఏమంటారంటే థింక్ లోకలీ, థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలీ. థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలీ అంటే మనం ప్రపంచం తెలుసుకున్నట్లయితే, ప్రపంచంలో వస్తున్న మార్పులు మనకు అర్థమైనట్లయితే మనం ఎన్నో రకాల పురోగతిని సాధించగలం. కాబట్టి మనకి ఈ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. ఈ ఎక్స్పోజర్కి మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సిందంత ఒక 3 రోజుల సమయం కానీ పూర్తిగా ఖర్చు పెట్టి ఇక్కడ మనం తిరగలిగినట్లయితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఉద్దేశంతో ఇది మీకు నేను సౌరంగా చూపిస్తున్నాను. నిజంగా ఇది నేను చాలాలో స్టడీ చేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఒక 2 డేస్ టోటల్ షూటింగ్ చేసి నేను ఈ నార్త్ బ్యాంకు, సౌత్ బ్యాంకు, ఇంచుమించుగా చెప్పాలంటే ఈ సదరన్ క్రాస్ అంటే ఈ స్పెన్సర్ స్ట్రీట్ నుంచి ఇక్కడ ఈ ఎర్ర రివర్ వరకు ఆల్మోస్ట్ ఇట్స్ 1 వీక్ టైం టు సీ. అంటే అటు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ మనం ఇంత ముందు చూసుకున్నాం, మెల్బోర్న్ సెంట్రల్, అది కూడా మనం చాలా వీడియోస్లో కవర్ చేసాం. అట్లాగే సౌత్ బ్యాంక్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఇటు చూసినట్లయితే ఇదంతా కూడా ఈ నార్త్ బ్యాంక్. సో ఈ నార్త్ బ్యాంకు ఇవన్నీ కూడా చూసినట్లయితే నిజంగా ఎక్కడ చూసినా ఇటు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎక్సర్సైజ్లు చోటు చేసుకొని చేయడానికి వచ్చిన వాళ్ళు, అట్లాగే పెడస్ట్రియన్స్, సో జాగింగ్, వాకింగ్ ఇవన్నిటికీ కూడా చాలా అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇవన్నీ కూడా సర్వ రోగ నివారణ అని చెప్పచ్చు. ఎందుకోసం అంటే అవి మనసుని ఉల్లాసంగా ఉంచుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనసు ఉల్లాసంగా ఉన్నట్లయితే మనకి శారీరకంగా కూడా ఎంతో కొంత బాగుంటుంది. కాబట్టి ఈ ఏరియాస్ చూడటం అనేది చాలా అవసరాన్ని ఫీల్ అయ్యి ఇవన్నీ కూడా చిత్రీకరించి మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఇది కార్గో ఇక్కడ కంప్లీట్గా ఉన్నది. ఇలా చూసినట్లయితే ఈ కార్గో నుంచి ఇక్కడ డిఫరెంట్ రోడ్ సైడ్, అలాగే రివర్ బ్యాంక్ సైడ్, ఇటు ఫుడ్ అవుట్లెట్స్ ఇవన్నీ కూడా ఇంచుమించుగా 164 నుంచి 200 వరకు ఉన్నట్లుగా అవుట్లెట్స్ మనకి ఇక్కడ కొన్ని లక్షలు చెప్తున్నాయి. ఇలా మనం ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ వెళ్తే ఎన్ని రకాలుగా మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఎన్ని సదుపాయాలు అందరికీ ఉన్నాయి అన్నది మీకు చూపించడం కోసం ఇంత డీటెయిల్గా ఈ వీడియోని చేయడం అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 18 నిమిషాల వీడియోస్. నేను ఏ వీడియో కూడా 12 మినిట్స్, 13 మినిట్స్ కూడా చేయలేదు. కొన్ని వీడియోస్ మాత్రమే చేసాం. అన్ని వీడియోస్ కూడా 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్, 1 మినిట్ వీడియోస్ కూడా పెట్టాం. కారణం ఏంటంటే జస్ట్ మీరు ఒక్కసారి
1 మినిట్ చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తున్న ఉద్దేశంతో. అట్లాగే ఈ నార్త్ బ్యాంక్ ఏరియా అంతా కూడా ఇది అంటే ముక్కలు ముక్కలుగా చూపించలేం కాబట్టి ఒకే వీడియో కింద ఇవన్నీ తీసుకురావాలి కాబట్టి ఇది ఆల్మోస్ట్ 18 నిమిషాలు దగ్గర 18 నిమిషాల వీడియో ఇక్కడ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇది ఒక రెస్టారెంట్. సో రివర్ సైడ్ ఫుడ్, రివర్ సైడ్ డ్రింక్స్, ఇట్లా పార్టీస్ కానీ లేదు అంటే ఈ బోట్స్ మీద మనం పార్టీలు చేసుకోవాలనుకున్నా సరే ఇవి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ లభ్యం అవుతాయి. సో ఇలా చూస్తూ ఉంటే నిజంగా ఎంత విస్తీర్ణతలో ఈ ఎర్ర రివర్ ఇక్కడ ఒక బే టైప్లో ఇక్కడ ఉండి మనకి ఇటు సౌత్ బ్యాంక్ అటు నార్త్ బ్యాంక్ కింద ఎర్ర రివర్ మనకి కనుబద్దు చేయడమే కాకుండా అటు ఆస్ట్రేలియాకి ముఖ్యంగా విక్టోరియా ప్రాంతానికి అటు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇవన్నీ చూసినట్లయితే మెరీనా, మెల్బోర్న్ మెరీనా అంటే ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ చేయడానికి ఇక్కడే హార్బర్, ఈ ప్రాంతాల్లో కూడా హార్బర్ పూర్తిగా ఉంది. ఈ హార్బర్ ప్రాంతాలు ఇవన్నీ నిజంగా నేను ఒక మోర్ దెన్ 3 డేస్లో 21 కిలోమీటర్స్ నేను కంప్లీట్గా వాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంత కరెక్ట్గా వాక్ చేయకపోయినట్లయితే మనం ఈ ప్రాంతంలో ఏ మూలన ఏముందో చూడడానికి అవ్వదు కాబట్టి నేను 21 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 3 డేస్ వాక్ చేసి ఇవన్నీ కూడా కెమెరాలో బంధించడం జరిగింది. దీనివల్ల మీరు అందాలు పూర్తిగా చూసి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మెల్బోర్న్ వస్తే ఇవి మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు అని చెప్పడం అనేది మా ఉద్దేశం. దానివల్ల మీ సమయం కూడా ఆదా అవుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.